నటన మీద ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి హీరోయిన్ల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే వాడు నటించిన సినిమాలను చూస్తూ ఉంటే అబ్బా నటనే జీవితంగా ప్రతికారా వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ గొప్ప యాక్ట్రెస్ గురించే తన పదహారేళ్ల వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమానే ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు ఏకంగా ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది ఆ మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో గ్లామరస్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని షేర్ చేసింది మరి అలాంటి గొప్ప నటీమణి ఉన్నట్టుండి అనారోగ్య పాలు అయ్యింది అని ఐసీయూలో చికిత్స తీసుకుంటోంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది మరి ఇంతకీ ఆ గొప్ప యాక్ట్రెస్ ఎవరో కాదండి సైరా బాను గారు ఈమె పేరు చెప్పగానే మనందరికి టక్కున గుర్తొచ్చే సినిమా షమీ కపూర్ తో కలిసి నటించిన జంగ్లీ సినిమా ఈ సినిమాలోని పాటలు ఏళ్లు గడిచినా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్సే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈమె నటించిన సినిమాలలో జంగ్లీ బ్లెఫ్ మాస్టర్ షాదీ దివానా హేరా పేరి పూరబౌర్ పశ్చిమ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె నటించిన సినిమాలు అప్పట్లో అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై వరకు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన మోస్ట్ గ్లామరస్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎవరయా అంటే ఈమె పేరు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆ రోజుల్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ మనోజ్ కుమార్ దిలీప్ కుమార్ వంటి వాళ్ళతో కలిసి నటించింది అంతేకాదు తన తోటి హీరో అయిన దిలీప్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో ఓ పెద్ద సెన్సేషనల్ న్యూస్ గా మారింది అలాంటి సైరా బాను గారి వయసు ఇప్పుడు డెబ్బై ఏడేళ్లు ఇటీవల కాలంలో దిలీప్ కుమార్ గారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆమె ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి క్షీణించిందని ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆవిడని ముంబైలోని హిందూజా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నారు ఆవిడ కుటుంబ సభ్యులు ఇక లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్గా మారింది ప్రముఖ హీరోయిన్ అనారోగ్య పాలు అయింది అన్న విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసే ట్రీట్మెంట్ని అందిస్తున్నట్టు ఆమె ఐసీలో ఉంది అని డాక్టర్లు తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాద వార్తలు వింటూ అతలాకుతలమైపోతున్న సినిమా రంగానికి ఇప్పుడు ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ అనారోగ్య పాలు అన్న వార్త కాస్తంతా కుదిపివేస్తోంది మరి ఈమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కోలుకోవాలని త్వరలో మనందరం ముందుకు మళ్ళీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్క మాత్రం మర్చిపోకండి